हाय व्यूअर्स नमस्ते वेलकम टू आदान नेन प्रसाद आरजीवी व्यूहम इप्पुडु आंध्र प्रदेश लो एन्निकल समयं दग्गर पडुतुंटे एवरिकि वाळ्ळु सिनिमालने ओक आयुधं लागा वाडाली अने उद्देशंतो मुख्यंगा अधिकार वैसीपी वाळ्ळकि फेवर चेयाली अने उद्देशंतो आरजीवी गारु मरि आयन एंदुकनो गानी जगन्मोहन रेड्डी गारु अंटे अंत अभिमानं आयनकि ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం కోపమేమో ఆ ఉద్దేశంతో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దగ్గర అయినట్లుగా భావించవచ్చు సో ఇక్కడ ఆర్జీవీ గారు మరి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ వ్యూహం సినిమా తీశారు ఆ వ్యూహం వలన వైసీపీకి ఎంత కొంత బెనిఫిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో సో అసలు ముందుగా ఆ సినిమాకి సంబంధించిన అంశాల కంటే కూడా ఆయన ట్రైలర్ ఏ విధంగా ఉందో చూసి దాని తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం ఏనా జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు ఆవిడ సోనియా గాంధీ చూశారు కదండి ట్రైలర్ అందులో అన్ని క్యారెక్టర్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు భారతీ గారు సోనియా గాంధీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక అన్ని క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం విపరీతమైన ఎలివేషన్స్ అన్నమాట ఏంటి అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్ రోల్ సాధారణంగా ప్రజలందరూ ఊహించిందే ఇది చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్గా చూపిస్తారు పైగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు సృష్టించేలాగా గ్లాస్ బగులుతుంది అని చెప్పేసి సరే ఇవన్నీ రాజకీయంగా తీశారు కాబట్టి వ్యూహంలోనే వ్యూహంలో భాగంగా మనం చూడాలి అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది సెన్సార్ బోర్డు దగ్గర ఆపివేయబడింది ఇది చాలా కీలకమైనది ఎందుకంటే ఈ వీళ్ళందరినీ కూడా అంటే ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా కొంచెం డిఫరెంట్గా చూపించారనో ఏదైనా కానీ సెన్సార్ బోర్డు మాత్రం ఒప్పుకోలా ఇది ఒక ఎంత ఆర్జీవీకి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు దీనికి మరలా ఇంకొక అంశం ఏంటి అంటే ఆ సెన్సార్ బోర్డులో రాజశేఖర్ జీవితా గారు ఉన్నారనమాట సో జీవితా గారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేశారు ఇదే వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేశారు సో ఆవిడ ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి వచ్చిన ఇబ్బందులు ఏమీ ఉండవు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన క్రమంలో జీవితా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో లేను బీజేపీలో ఉన్నాను అని అఫ్కోర్స్ వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏ పార్టీలో ఉంటున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనుకోండి సో నేనే చూశాను ఆవిడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు కదా అక్కడ వైసీపీ తరఫున క్యాంపెయినింగ్ వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు కూడా సో ఈ విధంగా ఇక్కడ ఈ వ్యూహానికి సంబంధించి ఎంతవరకు వర్కౌట్ అయిద్దో ఏమో కానీ ముందుగానే ఈ విధంగా రచ్చ లేకటం ఆర్జీవీకి కూడా కావాల్సింది ఇయే ఆయనకి వివాదాలే కావాలి ఎన్ని వివాదాలు వస్తే అంత హైప్ వస్తుంది మూవీకి అనేది తన యొక్క స్ట్రాటజీ
సో ఆ స్ట్రాటజీలో భాగంగా ఈ విధంగా చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది కూడా దీంట్లో ఉంది. అంటే బహుశా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారం కూడా జరిగిన తర్వాత ఆ క్లిప్ను కూడా మరలా తీసి యాడ్ చేశారేమో. ఇక్కడ మీరు గట్టిగా గమనిస్తే ఒక చోట పవన్ కళ్యాణ్ గారు కూడా కింద పడుకొని ఉంటారు. సో అంటే అది ఎక్కడ రిజెంబుల్ చేస్తుంది, ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జనసేన ఆఫీస్ మీటింగ్ ఉంది అని చెప్పేసి మంగళగిరిలో ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే జగ్గేపేటలో ఆయన పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు ఆయన రోడ్డు మీద పడుకున్నారు. సో దాన్ని రిజెంబుల్ అయ్యేలాగా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే పొత్తు అనేది పెట్టుకున్నారు చూసారా, ఆ పొత్తులో భాగంగానే ఇక్కడ ఈ అంశాలు. పవన్ కళ్యాణ్కి శత్రు ఎవరో మిత్రుడు ఎవరో కూడా తెలియదు. అటువంటి ఆయన వాడుకున్న తర్వాత గ్లాస్ ఎట్లా పగిలిపోద్దన్నట్లుగా సో వీళ్ళిద్దరి మధ్య ఏదో పెట్టాలని. అయితే పవన్ కళ్యాణ్ గారు అమాయకులు అన్నట్లుగా ఒక డైలాగ్ ఉంది చూశారు, అది మాత్రం సరే. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి అనేది ఇప్పుడు ఆయన వేసుకుంటున్న వ్యూహాలను బట్టి చూస్తే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అమాయకుడు రాజకీయ అజ్ఞాని అని గనక అనుకుంటే ఇక అది వాళ్ళ విజ్ఞత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రాటు తెలిపేవారు రాజకీయాల్లో. ఎవరైనా అంతే, మొదట్లో ఉన్నదానికి దాని తర్వాత పరిణితి చెందుతూ ఉంటారు. పరిణితి చెందకపోయి ఉంటే అది అప్పుడు దానికి తప్పుగా భావించవలసి ఉంటుంది. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత డిఫరెన్స్ ఉందో, ఒకప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్లకి ఇప్పుడు ఇచ్చే స్పీచ్లకే చాలా తారతమ్యం ఉంది. ఒకప్పుడు కొంత ఆవేశపూరితంగా మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆలోచించి సమస్యలు లేవనెత్తి ఆ సమస్యలను పరిష్కరించడానికి కూడా ఏ విధంగా చేయాలి అని కూడా ఆయన సొల్యూషన్స్ చెప్తున్నారు చూశారు. సో ఆ విధంగా ఆయన పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అమాయకుడని చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండి ఏం చెబితే అది చేస్తారు. ఒకవేళ నిజంగానే 2014లో లాగా అప్పుడు ఇట్లాగ ఏదైతే మద్దతు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి దూరం పెరిగిందో అదే విధంగా జరుగుద్ది అంటే ఖచ్చితంగా ఒకసారి జరిగినప్పుడు రెండోసారి దాన్ని పునరావృతం కాకుండా ఎవరైనా సరే చూసుకుంటారు, ముఖ్యంగా రాజకీయాల్లో. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి అనేక రకాలైన దెబ్బలు తగిలినాయి రాజకీయ పరంగానే. ప్రజారాజ్యంలో ఒక దెబ్బ, ఆ తర్వాత 2014లో మద్దతు లేని తర్వాత ఒక దెబ్బ, 2019 ఎన్నికల్లో కూడా ఒక అనుభవం. సో వీటన్నిటి రీత్యా ఇంకా 2024 వచ్చినా కానీ అలాగే ఉండరు అనుకుంటే అది ఆయన కాదు అమాయకుడు. అలా అనుకున్న వాళ్ళు అమాయకంగా ఉంటారు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇక్కడ ఆర్జీవీ గారు ఆయన వ్యూహం ఏంటి అంటే ఈ వ్యూహాన్ని పెట్టుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి, రాబోయే ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి రావాలి అనేదే ఇక్కడ ప్రధాన వ్యూహం. అయితే ఈ వ్యూహాలన్నీ కూడా ప్రజల ముందు పెద్దగా పనిచేయు. ఏ వ్యూహం రచించారో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఏ వ్యూహం రచించి రాజశేఖర రెడ్డి గారు 2009లో అయ్యారు, 2004లో అయ్యారు? వ్యూహాలు కాదు, ప్రజలకి నమ్మకం కలగాలి ఆ నాయకుడి పైన. ఆ నమ్మకం కలిగించిన రోజున, ఆ తర్వాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న రోజున ఖచ్చితంగా ఏ నాయకుడికైనా సరే ఆ సీఎం పదవి దక్కుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పోటీ చేశారు, 2019లో పోటీ చేశారు. సరే 14 పరిస్థితులు వేరు, 19 పరిస్థితులు అంతకంటే వేరు. ఆ నేపథ్యంలో ఒక స్పేస్ అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఓకే ప్రజలు అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి వరకు కూడా ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది కూడా ప్రజలకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయనకి లాగానే చేస్తారు అనే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. తీరా ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలకే తెలుసు. మనం రోజు కూడా అనేక వీడియోల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. గట్టిగా మాట్లాడవలసి వస్తే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టారు. ఆయన కెరీర్ ప్రారంభించి పొలిటికల్గా ఎంతకాలం అవుతుంది, అంతలోనే ఈ కూల్చివేత మొదలైంది. మరి రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఎన్ని కూల్చివేతలు ఉన్నాయి ఆలోచించండి. సో ఈ విధంగా ఇక్కడ కూల్చివేతతోనే మొదలయ్యింది. ఆ తర్వాత అనేక రకాలైన అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, ప్రజలందరూ కూడా రోడ్ల మీద పడి భవన నిర్మాణ కార్మికులు, ఇంకా చెప్పవలసి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ టీచర్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో, ముఖ్యంగా సిపిఎస్ రద్దు విషయం ప్రక్కన పెట్టండి, ఈ ఐరిష్ అని చెప్పేసి బయోమెట్రిక్ రూపంలో ఫేస్ చూపించాలి, అదేవిధంగా బాత్రూములు ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ఉండేలాగా టీచర్లదే బాధ్యత, యాప్లో అటెండెన్స్ అంతా కూడా అప్డేట్ చేయాలి, ఆ చీకులని అయ్యని ఇయని ఇక ఇవన్నీ కూడా టీచర్లకే సంబంధం. సో వ్యక్తిగతంగా మరి టీచర్లంటే ఆయనకి ఏమైనా ద్వేషమా ఏంటి అనే భావన కూడా ప్రభుత్వ టీచర్లో ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నాకు కూడా ప్రభుత్వ టీచర్లు కాల్స్ చేసి కూడా
మాట్లాడి వాళ్ళు బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నాకు చాలామంది ప్రభుత్వ టీచర్లు తెలుసు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదైతే ఆ యొక్క కష్టాలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, మేము పక్కన పిల్లలకి పాఠాలే చెప్పాలా, ఓ ప్రక్కన ఈ చీకీలు ఇచ్చుకుంటూ ఉండాలా, బాత్రూములు చూసుకుంటూ ఉండాలా, ఈ యాప్ల్లో అన్నీ డౌన్లోడ్ చేసుకోవడం, పంపించుకోవడం, అప్లోడ్ చేసుకోవడం ఇదే సరిపోతుంది మా భజన, పిల్లలకి ఏం చెప్పలేకపోతున్నాం, న్యాయం చేయలేకపోతున్నాం అనే ఆవేదన వాళ్ళలోనూ ఉంది. పైగా అసలు వాళ్ళ మీద ద్వేషం ఉందా లేదా అని తెలియజేయడానికి ఆయన ఎన్నికలకి ప్రభుత్వ టీచర్లందరూ కూడా దూరంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అసలు ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. మరి అటువంటి ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందులో కూడా దూరిపోతుంది అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి. సో రైతుల పరిస్థితి చూస్తే ఓ ప్రక్కన పోలవరం పూర్తయి ఉంటే సాగునీరు తాగునీరు ఉండి పంటలు బాగా పండాయా, కరువుతో అల్లాడిపోతున్నారు, ఇప్పుడు నీరు దొరక్క, మరి రైతుల పరిస్థితి బాగాలా, రోజువారీ కూలీలు వాళ్ళ పరిస్థితులు ఏంటి, భవన నిర్మాణ కార్మికులు అల్లల్లాడిపోతూ ఉన్నారు, ఓ పక్కన రాజధాని నిర్మాణం అనేది లేదు, ఇంకెక్కడి నుంచి వస్తుంది రియల్ ఎస్టేట్ లేదు, సో ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా ప్రజలకి ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, పెట్టుబడిదారులు లేరు. సరే ఏ కేటగిరీ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు? అదేమిటి అంటే నా వల్ల మీ ఇంటికి మంచి జరిగితే ఏంటా మంచి, సంవత్సరానికి 15,000 రూపాయల అంటే నెలకు ఎంత ఇస్తున్నారు వాళ్ళు? నెలవారీ లెక్కేసుకున్నా సరే మహా వస్తే 1,250 రూపాయలు. ఈ 1,250 రూపాయలతో నెలవరి మరి మిగతా పరిస్థితి ఏంటి వాళ్ళకి? అసలు ఓ ప్రక్కన చూస్తే కరెంటు బిల్లే పెరిగిపోయింది కదా. ఇట్లా ఉంటే ఇదిగోండి ఈ వ్యూహాలు రచించుకొని మొత్తానికి ప్రజలకైతే ఒక నాయకుడిగా ప్రజలు నమ్మాలి, నమ్మినప్పుడే అప్పుడు ఆ యొక్క సీటు దక్కుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆప్షన్ కాస్త పబ్లిక్కి క్లియర్ అయిపోయింది, ఆయన సీఎం అయితే ఎలా ఉండదో ప్రజలు చూశారు. సో ఇప్పుడు అసలైన పరీక్ష చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారు. ఆయన 2019 ముందు ఒక తీరు, 19 తర్వాత ఒక తీరు. తన సొంత డబ్బులని మరి కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి 300 కుటుంబాలకి 30 కోట్ల రూపాయలు, కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన కాకుండా ఎవరిచ్చారు? ఏ ఒక్క నాయకుడైనా సరే ప్రతిపక్షంలో ఉండగా ఇలా ఆర్థికంగా ఎవరికైనా ఆదుకున్న వారు ఉన్నారా? అది ప్రజలకి తెలుసు. సో మొత్తం మీద ఈ వ్యూహం అనే ట్రైలర్తో ఈ విధంగా రాంగోపాల్ గారు చెప్పాలనుకున్నారు. మరి సినిమాలో ఏ విధంగా ఉండదో కానీ అయితే మొత్తానికి సెన్సార్ బోర్డు అయితే దీనిని నిలిపివేసింది. మరి చూద్దాం దీనికి సంబంధించి మిగతా కార్యక్రమాలు ఏ విధంగా జరిగితే సినిమా ఎలా రిలీజ్ అవుతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆర్జీవీ గారి వ్యూహాన్ని సెన్సార్ బోర్డు ఆపివేయడం పైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.